ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అయితే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనైతిక పొత్తు అని చెప్తా ఉన్నారు. కానీ మొదటి నుంచి కూడా అంటే 1980 ఆ ప్రాంతం నుంచి తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒకప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేస్తూ ఉంది. 2009 తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని కలిపి పోటీ చేశాయి. ఇప్పుడు వారితోటి మళ్ళీ పోటీ చేస్తాము అంటే పోరు సలుపుతూ ఉన్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ పోటీ చేశాయి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని దింపాల్సింది అంటున్నారు. ఎప్పుడు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ అనైతిక పొత్తులు అంటే ఏంటి? అసలు సంకీర్ణ రాజకీయాల్లో పొత్తులు అనేది అసలు ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకోవడం ఒక విధానం, ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకోవడం రెండో విధానం, మూడో విధానం సైద్ధాంతిక మిత్రులు. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ, శివసేన సైద్ధాంతిక మిత్రులు, సిద్ధాంతాల ప్రాతిపదికగా పొత్తులు. సిపిఐ, సిపిఎం సిద్ధాంతాల ఆధారంగా పొత్తులు. ఈ రెండు పొత్తులు మినహా భారతదేశంలో ఏ పొత్తు సైద్ధాంతిక పొత్తు కాదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రెండు పొత్తులే పొసగడం లేదు. మీకు అక్కడ మహారాష్ట్రలో బీజేపీ శివసేనకు పొసగడం లేదు, ఆంధ్ర తెలంగాణలో సిపిఐ సిపిఎంకు పొసగడం లేదు. సిపిఐ మహాకూటమిలో భాగం అంటుంది, సిపిఎం నేను వేరే ఫ్రంట్ పెట్టుకుంటా అంటుంది. అంటే చూడండి, సైద్ధాంతిక పరమైన పొత్తులే అసలు ప్రాతిపదిక లేకుండా పోయాయి, పొసగడం లేదు. ఇక మిగతా రెండు పొత్తులు ఏంటి? ఎన్నికలకు తర్వాత పొత్తు, ఎన్నికలకు ముందు పొత్తు. ఎన్నికలకు ముందు పొత్తులు పరస్పర విరుద్ధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాల్లో మొదటి నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. ఇవాళ కొత్తగా ఏం కాదు, మీకు 77 జనతా పార్టీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్టులు, జనసంఘీయులు కలిశారు. సోషలిస్టుల సిద్ధాంతానికి, జనసంఘీయుల సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో విలీనమయ్యారు. భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ విలీనమైంది. మరి ఎలా విలీనమైంది? ఒక కంప్లీట్గా లెఫ్ట్ పాలిటిక్స్, రైట్ పాలిటిక్స్ కలిసి ఒక జనతా పార్టీగా ఏర్పాటైంది. మరి అది నైతికమా? అది గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నామే మనం. ఇందిరాగాంధీని ఓడించాలి, ఎమర్జెన్సీని తిప్పికొట్టాలనే ఒకే లక్ష్యంతో లెఫ్ట్ అండ్ రైట్ కలిసాయి. తర్వాత మీకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, అక్కడ దేశంలో ఇక్కడ ఎన్టీ రామారావు, ఒకవైపు నుంచి లెఫ్ట్, మరోవైపు నుంచి రైట్ మద్దతు ఇచ్చాయా లేవా? వామపక్షాలు బీజేపీకి పొత్తా అంటే మాకెట్ల పొత్తు, మాకు రామారావుతో పొత్తు అని వీళ్ళన్నా, రామారావుతో పొత్తు అని వాళ్ళు అన్నారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా పొత్తులుంటే, రైట్ వాళ్ళు అల్కాద్వాని రామ్ రథయాత్ర నేపథ్యంలో వాళ్ళు విరమించుకుంటారే కదా, విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. దేవగౌడ ప్రభుత్వం ఎలా వచ్చింది? యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉంటే యునైటెడ్ ఫ్రంట్కు ఆక్సిజన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో మద్దతుతోనే ఏర్పడిన ప్రభుత్వ ఫ్రంట్కు చంద్రబాబు నాయుడు కన్వీనర్. ఇది ఇవాళ కాదు, దశాబ్దాల క్రితం ఉన్న రాజకీయం నేను చెప్పేది. ఆ రోజు ఎవరు అనలేదే ఇది ఎన్టీ రామారావు పుట్టిన పార్టీ, ఈ రకంగా ఎట్లా చేస్తుందని ఆ రోజు చర్చ రాలే. ఆ రోజు అది అంగీకరించారు కదా. అంటే ఎందుకంటే ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సరైంది అనిపించింది. మీకు 2004 వామపక్షాలు 64 సీట్లలో లోక్సభ గెలిస్తే అందులో 60కి పైగా కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలిచారు. మరి 2004 యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడింది ఎవరు? వామపక్షాల మద్దతుతోనే కదా యూపీఏ 1 నిలబడింది. వామపక్షాల మద్దతు ఒక్క నిమిషం లేకపోతే ఆ ప్రభుత్వమే నిలబడేది కాదు. మరి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి మరి 60 కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన ఎంపీల మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. మరి ఇదే అది నైతికం అంటారా? అలాగే మీకు టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసింది 2004. అసలు తెలంగాణకు పెద్ద శత్రువు రాజశేఖర రెడ్డి అని అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి బతికుంటే అసలు తెలంగాణ వచ్చేదా అని కూడా అందరికీ అనుమానమే. రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం తెలంగాణ రాదని ఆ రోజు టీఆర్ఎస్ నాయకులే అన్నారు. మరి 2004 రాజశేఖర రెడ్డితో కలిసి పోటీ చేయడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో హరీష్ గారున్న మంత్రులే. సో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో టీఆర్ఎస్ మంత్రులు. ఆ రోజు ఈనాటి హోంమంత్రిగా ఉన్న నాయని నరసింహారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కడప జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్, తెలంగాణ జిల్లాలో కాదు. ఆయన కడప జిల్లా, మరి ఆ రోజు అడిగాడా నాకు కడప జిల్లా ఎందుకు ఇస్తావు, నా ఏదో మా కరీంనగర్ ఇవ్వని అడగలే కదా. ఇన్ఛార్జ్ మినిస్టర్గా కడపకి వెళ్ళారు. మరి అది ఏ రకంగా నైతికమవుతుంది? మరి అనైతికమైతే 2009 చంద్రబాబు నాయుడుతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదా? మహాకూటమి కేసీఆర్ గారు పాలమూరు వేదికగా ఉపన్యాసం ఇప్పటికి కూడా మనకు లైవ్లో ఉంటుంది, దొరుకుతుంది యూట్యూబ్లో. ఏమని అన్నారు? అసలు రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు అంటారు, చంద్రబాబు నాయుడు దీక్షాదక్షతల వల్లనే సంపద సృష్టించబడింది, ఆ సంపదనే రాజశేఖర రెడ్డి పంచుతున్నాడు అన్నాడు కేసీఆర్. అందువల్ల తెలుగుదేశం అనేది
సిద్ధాంత రీత్యా రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకము, తన రాజకీయ అవసరాల కొరకే తెలంగాణకు అనుకూలంగా స్పందించింది అందరూ తెలిసిందే కదా. మరి ఆ చంద్రబాబు నాయుడుతో మద్దతుగా టీఆర్ఎస్ పోటీ చేసింది కదా, ప్రజారాజ్యంతో కలవాలనుకొని చివరి నిమిషంలో నాకు తెలిసినంత వరకు అయితే చిరంజీవి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు కేసీఆర్ గారిని. ఆయన దోశ ఇడ్లీ వడ చేసుకొని రెడీ పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్కు చిరంజీవి దగ్గరకు పోక చంద్రబాబు నాయుడు దగ్గర పోయినప్పుడు నాకు ఇప్పటికి గుర్తు. అంటే అర్థం, ఆయన పాపం ఇంకా అప్పటికి కూడా ఆయన దోషాలు ఇంకా వస్తారు కదా, ఇంకా నాలుగు దోషాలు ఆర్డర్ అయ్యాను అని ఉంటాడు అప్పటికి. వీళ్ళు వస్తారనుకోరు, వీళ్ళు రాలే, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే మరి చివరి నిమిషంలో ప్రజారాజ్యాన్ని కాదనుకొని టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నదా లేదా? పోనీ ఆ మహాకూటమిలో టీఆర్ఎస్ సిపిఎంలు కలిసే పోటీ చేస్తాయి కదా. సిపిఎం రాష్ట్ర విభజనకు సిద్ధాంత రీత్యా సూత్రబద్ధంగా వ్యతిరేకించిన ఏకైక పార్టీ సిపిఎం కదా. మరి సిపిఎం టీఆర్ఎస్ ఒకే కూటమిలో ఉన్నావు కదా, మరి అది అధినైతికమా? 2009లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ పోటీ చేసి రిజల్ట్స్ రాకముందే దేశంలో బీజేపీ గెలుస్తుందన్న వాతావరణం ఏర్పడితే వెళ్ళి నా గుర్తు పంజాబ్లోనో హర్యానాలోనో బీజేపీ అఖిల భారత సమావేశాలు జరిగితే అక్కడికి వెళ్ళొచ్చారు మధ్యలో ఎన్డీఏలో కలుస్తానని. అప్పటికి మా బీజేపీ గెలుస్తా అనుకోని మళ్ళీ గెలవలేదు కనుక మళ్ళీ ఎన్డీఏలో కలవలేదు. అంటే నువ్వు మహాకూటమిలో పోటీ చేసి ఎన్డీఏలో కలుద్దామని ఎన్నికలకు ముందే పోయి ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే కలవలేదు కదా, అది మరి అది నైతికమా? అందువల్ల ఇందులో ఏది నైతికం, ఏది నైతికమో ఏది అనైతికం? తెలంగాణ వస్తే కాంగ్రెస్ పార్టీలోనే టీఆర్ఎస్ని విలీనం చేస్తామన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నంత పనిచేశాడు కదా నరేంద్ర మోడీ విషయంలో. మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే చంద్రబాబు నాయుడు దేశం అద్భుతంగా ముందుకు పోతుందని ఎన్నిసార్లు చెప్పారు. ఇప్పుడు దేశానికి అత్యంత ప్రమాదం నరేంద్ర మోడీ అని చెప్తున్నాడు కదా. మరి బీహార్లో నితీష్ కుమార్ నరేంద్ర మోడీ బీజేపీ నాయకుడు అయినందుకే ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ అదే వచ్చి ఆ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే పనిచేశాడు కదా. అందువల్ల ఇందులో ఏది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జనతాదళ సెక్యులర్ నాయకుడిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ఒక్కరోజు ముందు పోయి కేసీఆర్ కుమారస్వామిని అభినందించాడు కదా. మరి కుమారస్వామిని అభినందిస్తే కాంగ్రెస్ను అభినందించినట్లే కదా, ఎందుకంటే ఆయన ఇద్దరు కలిసే కదా ప్రభుత్వం ఏర్పాటు చేసేది. మళ్ళీ కేసీఆర్ గారిపై అఖిలేష్ యాదవ్ను కలిసి వచ్చాడు, ఆయన ఏ కాంగ్రెస్ మిత్రపక్షమే కదా. డిఎంకేని కలిసి వచ్చారు కేసీఆర్ గారు ఫ్రంట్లో భాగంగా, ఆయన యూపీఏలో భాగస్వామి కదా డిఎంకే అయితే. వెళ్ళి హేమంత్ సురేన్ కలిశాడు, ఆయన కాంగ్రెస్ మిత్రపక్షమే కదా. మరి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు మమతా బెనర్జీని కలిసి వచ్చారు, ఇవాళ కాకపోతే రేపైనా కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాల మీటింగ్లోకి పోతున్నామే కదా. మీరు కేసీఆర్ కలిసిన లీడర్లందరూ గమనించండి, అది అఖిలేష్ యాదవ్, హేమంత్ సురేన్, మమతా బెనర్జీ, కుమారస్వామి, అలాగే స్టాలిన్, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ మిత్రులే కదా. యూపీఏలో భాగస్వాములు కాదంటే కాంగ్రెస్ పార్టీ మిత్రులు. మరి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరితో మైత్రి చేస్తాడు కేసీఆర్ వెళ్ళడం నైతికమా? అందువల్ల రాజకీయాల్లో నైతికము అనైతికం అని ఉండదు, రాజకీయాల్లో ప్రయోజనాలుంటాయి, లక్ష్యాలుంటాయి. పాజిటివ్ భాషలో చెప్పాలంటే లక్ష్యం, కొద్ది క్రిటికల్ భాషలో చెప్పాలంటే అవసరము. అది అవసరమనండి, ప్రయోజనం అనండి, లక్ష్యం అనండి, రాజకీయాల్లో ఇదే ప్రాతిపదికగా కలుస్తాయి. అయితే డిక్లేర్డ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్కు అనుగుణంగా ఒక పార్టీ పొత్తులు పెట్టుకుంటే అది రాజకీయ వ్యూహం అవుతుంది. డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్ ఒకటి ఉంటే మరో రకంగా పొత్తు పెట్టుకుంటే అది అవకాశవాదం అవుతుంది. టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బీజేపీతో మేమెట్లా పొత్తు పెట్టుకుంటాం అన్నారు కేసీఆర్ గారు. కానీ ఎంఐఎం మా మిత్రపక్షం అన్నాడు. మరి ఎంఐఎం సెక్యులర్ పార్టీ, బీజేపీ కమ్యూనల్ పార్టీ అయినప్పుడు ఎంఐఎం ఏ రకంగా సెక్యులర్ పార్టీ అవుతుంది? ఎంఐఎం దాని పేర్లోనే ఉంది కదా, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఎంఐఎం కూడా సెక్యులర్ పార్టీ, ఈ దేశంలో సెక్యులర్ పార్టీ కాందేంటి? మరి ఎంఐఎం సెక్యులర్ పార్టీ అయితే అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల్ని అవమానించేలా మాట్లాడిన దాన్ని టీఆర్ఎస్ ఎండార్స్ చేస్తుందా? అది అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో ఆదిలాబాద్లో మాట్లాడింది లౌకికతత్వమా? మరి ఎంఐఎంతో ఎంఐఎం పదేళ్ల పాటు కాంగ్రెస్ మిత్రపక్షం కదా, మరి పదేళ్ల పాటు కాంగ్రెస్ మిత్రపక్షమై ఇప్పుడు టీఆర్ఎస్ మిత్రపక్షం అయితే అది ఎలా నైతికమవుతుంది? మరి మిత్రులపైన కూడా రేపు పోటీ పెట్టబోతున్నారు కదా ఫ్రెండ్లీ కాంటెస్ట్, ఎందుకంటే ఎంఐఎం వ్యతిరేక ఓటు చీలటానికి, తద్వారా ఎంఐఎంకి లాభం చేసడానికి పోటీలు పెడతారు కదా స్నేహపూర్వక పోటీలు. ఇది పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చూసాం, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా చేయబోతుందా? మరి ఇది నైతికమా? అందువల్ల నైతికత అనైతికత అంటే ఇంకో ఇప్పుడు నేను చెప్పిందంతా బయటకు వస్తుంది. అందువల్ల దీనిపైన ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం, లేదంటే నాలా అంటే మొత్తం పురాణం చదివితే మొత్తం బయటకు వస్తుంది. ఓకే.